ఆయన సన్నిధికి వచ్చేవారిని ఎప్పుడు కూడా ఆయన వట్టి చేతులతో పంపడు. అనేక సంవత్సరాల నుండి సిలువ ధ్యానములు యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో నిర్వహించడానికి దేవుడు తన దాసురాలైన నాకు కృపనిచ్చినాడు. ఇది దేవుని తలంపు, దిస్ ఎ గాడ్స్ ఐడియా. సిలువ తప్ప మనము అతిశయించడానికి కానీ ఆనందించడానికి ఏదీ లేదు ఈ లోకంలో. మన కొరకు బలి అయిన యేసు ప్రభు ఆయన త్యాగాన్ని, ప్రేమను మనము తలంచినప్పుడు మనకు తప్పకుండా ఒక వింతైన అనుభూతి కలుగుతుంది. దినదినము మనం అనుభవించే శ్రమలకు ఈ సిలువ దారి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. యేసు ప్రభువు మనకు మంచి మాదిరి ఉంచిపోయినాడు. ఆయన మన ముందు నడిచే దేవుడై ఉన్నాడు, మార్గం చూపినాడు. నా జీవితంలో ఈ సిలువ మాదిరి, సిలువ మార్గము, సిలువ సందేశాలు, ఇది నా వ్యక్తిగత జీవితానికి, కుటుంబ జీవితానికి, అలాగే దేవుడిచ్చిన పరిచర్యకు ఇది తప్ప మరొక పరిష్కారం నాకు లేకుండేది. సిలువను ధ్యానించినప్పుడే నాకు దివ్యమైన శక్తితో నేను నింపబడేది. సిలువ శక్తి ముందు మరి ఏ సమస్య కూడా నాకు జటిలంగా అనిపించకపోయేది. సిలువ తట్టు చూసినప్పుడు, మరి యేసు యొక్క ప్రేమను నేను తలంచినప్పుడు నాకు కలిగే అంతరాయాలు కానీ, అవంతరాలు కానీ, ఆటంకాలు కానీ, అడ్డులు కానీ, శ్రమలు కానీ, నిందలు కానీ, అవమానాలు కానీ ఏవి కూడా ఎన్న తగినవిగా నాకు అనిపించలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇట్ స్ట్రెచెస్ యువర్ మైండ్. నీ మనస్సును విశాలపరిచేదే సిలువ దర్శనము, సిలువ ధ్యానములు. కనుక యేసు ప్రభు రక్తమందు విమోచింపబడిన ప్రతి ఒక్కరు కూడా సిలువను ధ్యానించడం అది మనకు గొప్ప జ్ఞానమై ఉన్నది. అందుకే పౌలు భక్తుడు కొరింతి సంఘానికి రాస్తూ మొదటి కొరింతి 1:18 సిలువను గురించిన వార్త, అది నశించిన వారికి వెర్రితనంగా ఉంది కానీ రక్షింపబడుచున్న వారికి అది దేవుని శక్తి అని ఒక్కడించి చెప్తూ ఉన్నాడు. నేను ఒక 40 సిలువను ఉద్దేశించి చేయాలని ఆత్మలో ప్రేరేపింపబడినాను. ఇది నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు బయలుపరిచిన కార్యం. తప్పకుండా మీకు దేవుని వాక్యము, సిలువ మర్మములు, ద మిస్ట్రీస్ ఆఫ్ ద క్రాస్ అని ఈ శీర్షికకు పేరు. సిలువ మర్మములు 40 ధ్యానించి మీ ముందుకు నేను వస్తాను. ఇది ఒక ఆశ్చర్యకరమైన సంగతి. దేవుడు నన్ను నిలబెట్టడం, దేవుడు నన్ను వాడుకోవడం, దేవుడు తన మాటలు నా నోటికి అందించడం, ఇదంతా ఒక వింత. ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆయన ప్రేమ కూడా ఆశ్చర్యకరమైంది, ఆయన తలంపులు చాలా గంభీరమైనవి. అది మనం లెక్కించలేము, దానికి వెలకట్టలేము. ఇంత అపారమైనది క్రీస్తు ప్రేమ, క్రీస్తు శక్తి. అది రుచి చూచిన వారికి అర్థమవుతుంది. నా జీవితంలో నేను యేసు ప్రభు నమ్ముకొనదగిన వాడని, ఆయన ఉత్తమమైన మిత్రుడని, ఆయనను మించిన వారు ఈ ప్రపంచంలో లేరని నేను రుచి చూచి తెలుసుకున్నాను. ఆ రుచిని మీకు అందిస్తాను. అదే ఈ 40 సిలువ సందేశములు. నేను ఒక చిన్న పల్లవి పాడిన తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలో నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలో నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించి నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించి నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నా స్థితి చూసిన ప్రేమ,
నాపై జాలిని చూపిన ప్రేమ నాకై పరుగెత్తి కౌగలించి మూదాడి కన్నీటిని తుడిచే నాకై పరుగెత్తి కౌగలించి మూదాడి కన్నీటిని తుడిచే ఆశ్చర్యమై నా ప్రేమ కల్వరిలో నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించేని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించేని ప్రేమ. హల్లెలూయా. ఇది మొదటి ప్రసంగం సిల్వ మర్మములు అనే అంశం మీద. చాలా మట్టుకు మీరు ఈ వాక్యాలన్నీ చదివి ఉండొచ్చు, అయినా తిరిగి పరిశుద్ధాత్ముడు మనందరికీ జ్ఞాపకం చేస్తున్నాడు. సిలువ దేనికి చిహ్నం అనే ప్రసంగం చేస్తున్నాను. వాట్ డస్ ద క్రాస్ స్టాండ్ ఫార్ యాజ్ అ సింబల్. సిలువ గుర్తులు మనము చూస్తూ ఉంటాం. చాలామంది సిలువను మెడలు ధరిస్తారు, ఆలయాల మీద ప్రదక్షిణ చేస్తారు, లేక సిలువను ఆరాధిస్తారు. ఇవన్నీ ఒక ఎత్తైతే అసలు సిలువ దేనిని సూచిస్తుంది అనే మర్మాన్ని మనం తెలుసుకోవాలి. సిలువ శాపగ్రస్తమైందని మనకు చరిత్ర తెలియజేస్తుంది. ఆ శాపగ్రస్తమైన సిలువ మీద శాపగ్రాహిగా యేసుప్రభు వేలాడినని, మన శాపాలన్నీ కూడా ఆశీర్వాదంగా మార్చడానికి పాపులమైన మన కొరకు తన ప్రాణం పెట్టినాడని, తన రక్తం ద్వారా ప్రతి దుర్నీతి నుండి మనల్ని విడిపించినాడని, నిత్య జీవానికి వారసులుగా మరి మనల్ని తీర్చిదిద్దినాడని, ఇవన్నీ సత్యాలు మనకు పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది. మొట్టమొదట క్రాస్ ఇస్ ద సింబల్ ఆఫ్ ఒబీడియన్స్. విధేయతకు చిహ్నంగా ఉంది ఈ సిలువ. యేసు ప్రభు ఈ లోకానికి మానవ అవతారిగా వచ్చి తండ్రికి సంపూర్ణమైన విధేయత చూపినాడు. సిలువను ధ్యానిస్తూ ఉన్నప్పుడు క్రీస్తు యొక్క స్వభావము మనలోకి రావాలి. ద ఒబీడియన్స్ ఆఫ్ జీసస్. తండ్రి అతన్ని ఉద్దేశించిన కార్యాన్ని ఎంత అద్భుతంగా యేసు ప్రభు ఈ లోకంలో నెరవేరుస్తున్నాడు అది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5 నుండి కొన్ని మాటలు మీరు చూసినప్పుడు యేసు ప్రభు ఏ విధంగా విధేయత చూపినాడు. అందుకే సిలువను ధ్యానిస్తే నీకు తెలవకుండానే నీ జీవితంలో దేవునికి విధేయుడుగా విధేయురాలుగా మారిపోతావు. ఈ సిలువ విధేయత ఫిలిప్పి పత్రిక 2:5 నుండి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. అంటే సచ్ గ్రేట్ హ్యూమిలిటీ డెమాన్స్ట్రేటెడ్ బై జీసస్. తండ్రితో కూర్చునే గొప్ప భాగ్యాన్ని మనందరి కొరకు ఆయన వదిలిపెట్టినాడు. దేవుని స్వరూపంలో ఉండే ప్రభు మానవ అవతారిగా ఈ లోకానికి వచ్చినాడు, మనుషుల పోలికగా పుట్టినాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఈ స్వభావము సిల్వ ధ్యాన దినాల్లో దేవుడు మనకు అనుగ్రహిస్తే మనం ఎంతగా ఆశీర్వదింపబడతామని నేను చదువుతున్న కొలది పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడినాడు. ద మోర్ యు హంబుల్ యువర్ సెల్ఫ్ ద మోర్ యు విల్ బి ఎగ్జాల్టెడ్. ఇక్కడ సిలువ విధేయత మనం చూస్తున్నాము. ఆయన రిక్తునిగా చేసుకున్నాడు. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్, హీ బికేమ్ నథింగ్ ఫర్ యూ అండ్ ఫర్ మీ. ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనే. ఈ లోకంలో లోపంగా కనబడేదే తగ్గింపు. యు ఆర్ ఫైండింగ్ సో మెనీ పీపుల్ షార్ట్ ఆఫ్ దిస్ గ్రేట్ క్వాలిటీ. ఇంత గొప్ప స్వభావము సిలువ ద్వారా మనం నేర్చుకుంటున్నాం. యేసు ప్రభులో ఉట్టూడి పడుతున్న ఆ తగ్గింపు స్వభావాన్ని మనకు మచ్చుకైనా కానరాదు క్రైస్తవులని పిలువబడిన వారిలో. ఎందుకు?
సిలువను సరిగ్గా నువ్వు ధ్యానించినప్పుడు నీకు యేసు ప్రభు గొప్ప మాదిరి చూపెడుతున్నాడు. ఏ విధంగా తండ్రికి విధేయుడైనాడు. విధేయత అనేది ఎంత గొప్ప సుగుణం. ఒబీడియన్స్, అందుకే క్రాస్ ఇస్ ద సింబల్ ఆఫ్ ఒబీడియన్స్. విధేయతను సూచిస్తుంది. ఎంతగా తగ్గించుకున్నాడు, మరణము పొందినంతగా విధేయత చూపినాడు. మరి విధేయత చూపినాడు, తగ్గించుకున్నాడు, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. దేవుని ఆకారం అందున్నవాడు దాసుని పోలికగా మార్చబడినాడు. మరి దీనికి ప్రతిఫలం ఏమొచ్చింది అంటే, ఎక్కడ తగ్గింపు ఉంటుందో అక్కడ హెచ్చింపు ఉంటుంది. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు చెప్పినాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడు. ఇది చాలా గొప్ప సూత్రం పరిశుద్ధ గ్రంథంలో, ప్రభు నోటి నుండి వచ్చిన గొప్ప మాట. తగ్గింపు ఉన్న చోట హెచ్చు ఉంటుంది. నీవు నీవు హెచ్చించుకుంటే తగ్గింపబడతావు. మరి ఇక్కడ తండ్రి పరలోకమున్నందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ, ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును, దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించాను. దేవుని స్తోత్రం చెప్పలతో దేవుని స్తుతం. హల్లెలూయా. వేర్ దెర్ ఇస్ హ్యూమిలిటీ దెర్ ఇస్ ఎగ్జాల్టేషన్. వెన్ యూ ఎగ్జాల్ట్ యువర్ సెల్ఫ్ యు ఆర్ హంబుల్. చూడండి, తను తాను తండ్రి అయిన దేవునికి మరణం పొందినంతగా విధేయత చూపినందుకు, అన్ని నాముల కంటే పైనాము, ప్రతి మోకాలు వంగే నాము, ప్రతి నాలుక మహిమపరిచే నామాన్ని యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవుడు అనుగ్రహించినాడు. ఈ నామమే మనం ధరించుకొని ఇలాగూ కూడుకొని ఉన్నాం. మరణము పొందినంతగా విధేయత. రెండవది చూసినప్పుడు, క్రాస్ ఇస్ ద సింబల్ ఆఫ్ లవ్. ఈ సిలువ ప్రేమకు చిహ్నంగా ఉంది. ఒక ఏడు చిహ్నాలు ఈరోజు మనం ధ్యానిస్తాం. సిలువ ధ్యానములు అంటే నిజంగా యేసు ప్రభు యొక్క ప్రేమ ద్వారానే మనము కూడుకుంటున్నాం. అంటే సిలువ ప్రేమ మనకు జ్ఞాపకానికి తెస్తున్నాడు. యోహాన్ సువార్త 3:16 దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినాడు. ప్రేమించి ఏమి ఇవ్వకుండా ఉండలేదు. ప్రేమించిన వారు ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు కదా. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుడైన, అద్వితీయ కుమారుడైన యేసు ప్రభువును మనకు అనుగ్రహించినాడు. తన కుమారుడైన యేసు కృష్ణుని విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందున్నట్లు మరి ఆయనను మనకు అనుగ్రహించినాడు. అంటే యేసు ప్రభువును మనకు అనుగ్రహించినాడు. మరి యేసు ప్రభు రావడము, యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత దేవుని ప్రేమకు చిహ్నంగా ఉంది. చూడండి, లోకంలో చాలామంది దేవుళ్ళనే పేర్లతో వచ్చినారు, యుగ పురుషులు వచ్చినారు, దేవతలు వచ్చినారు. ఎవరు కూడా పాపులను రక్షించడానికి రాలేదు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు వచ్చినారు. మంచివారిని కాపాడడానికి, దుష్టులను శిక్షించడానికి వచ్చినారు. కానీ యేసు ప్రభు ఎందుకు వచ్చినాడు ఈ లోకానికంటే, పౌలు భక్తులు అంటున్నాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినాడు. మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. పాపుల్లో ప్రధానుడను క్రీస్తు కనికరం చేత నేను రక్షింపబడినాను. పాపుల్లో ప్రధానుడు అపొస్తలుల్లో ప్రధానుడు అయిపోయినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకంటున్నాడు, ఎవడైనను క్రీస్తు నందున్న యెడల వాడు నూతన సృష్టి. ఇదన్నమాట క్రీస్తు మర్మం. తెలుసుకోవాలి వాట్ ఈస్ ద డిఫరెన్స్. అందుకే క్రీస్తు ప్రేమ మనయందు ప్రత్యక్షపరచబడినట్లు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినాడని యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు యోహాను చెప్తున్నాడు. ఆయన ప్రేమను ప్రకటిస్తున్నాడు. సిలువ ద్వారా, తన ప్రాణం పెట్టడం ద్వారా ప్రేమను ప్రత్యక్షపరుస్తున్నాడు. 1 యోహాను 4:10 మనము దేవుని ప్రేమించుమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయ్యుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. సిలువ అంటే నీకు గుర్తురావాలి ప్రేమ. అది దేవుని ప్రేమకు చిహ్నమై ఉన్నది. క్రాస్ ఇస్ ద డెమాన్స్ట్రేషన్ ఆఫ్ గాడ్స్ పర్ఫెక్ట్ లవ్. అందుకే పాపులను రక్షించడానికి వచ్చినాడు. యేసు ప్రభు సువార్తల్లో అంటాడు, రోగికి వైద్యుడు అవసరం, ఆరోగ్యం ఉన్నవానికి వైద్యుడు అవసరం లేదు. 99 నీతిమంతుల కన్నా ఒక్క పాపి మారు మనసు పొందినప్పుడు పరలోకంలో గొప్ప సంతోషం. హల్లెలూయా చెప్దాం ఒకసారి.
అందుకే లూకా సువార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు చెప్తున్నాడు. 100 గొర్రెల్లో 99 బాగానేది, 1 తప్పిపోయింది. ఈ 99 మొదలుపెట్టి తప్పిపోయిన గొర్రె కొరకు యేసుప్రభు మరి ఉపమానంగా చెప్తున్నాడు. ఆ కంపరి వెతికి వెతుకులాడుతున్నాడు. ఆ తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు ఎంతో సంతోషం, దాని భుజాల మీద ఎత్తుకొని తిరిగి మందలోకి చేరుస్తున్నాడు. అందుకే మారు మనసు అక్కర్లేని నీతిమంతుల కంటే మారు మనసు అవసరం ఉన్న ఒక్క పాపి విషయం పరలోకంలో గొప్ప సంతోషం అని. అలాగే ఒక స్త్రీ 10 వెండి నాణేలు ఒకటి పోగొట్టుకుంది, అది దొరికేంతవరకు ఇల్లంతా ఓడుస్తుంది, మరి వెతుకులాడుతుంది. దొరికినప్పుడు ఆమె ఇరుగు పొరుగు అన్నంతా పిలుచుకొని వచ్చి, పోగొట్టుకుని నా వెండి నాణం తిరిగి నాకు దొరికించింది అని ఆమె సంతోషిస్తుంది. అలాగే తప్పిపోయిన కుమారుని గురించి కూడా ఉదాంతం మీరు చూస్తారు. తప్పిపోయి తిరిగి దొరకడం అది ఎంత సంతోషం. కనుక ఈ శిలువ ధ్యాన దినాల్లో రక్షణ లేని వారి కొరకు ప్రార్థించే బాధ్యత మనకున్నది. వారు మొండితనం, మోటుతనం, అక్రమం, దుర్మార్గం, పాపములు వారు ఉంటే యేసు ప్రభు యొక్క ప్రేమ ద్వారా నీ హృదయము ప్రోక్షింపబడి కుమ్మరింపబడి ప్రభు ప్రేమ నీ హృదయంలో కుమ్మరింపబడాలని ప్రార్థన చేయి. అవును, అట్టి వారి కొరకు విజ్ఞాపన చేయాలి. యేసు ప్రభు కూడా తిరుగుబాటు చేసిన వారి కొరకు ఆయన విజ్ఞాపన చేసినాడు. 2 దొంగల మధ్యలో ఆయన బంధింపబడినాడు. మరి ఆయన శిలువ మరణాన్ని పొందుతూ ఉన్నాడు. కుడి ప్రక్కన ఒక బందిపోటు దొంగ, ఎడవ ప్రక్కన మరి ఒక బందిపోటు దొంగ. దాంట్లో మరి కుడి ప్రక్కన ఉన్నవాడు యేసు ప్రభువును అంగీకరిస్తాడు. యేసు నీ రాజ్యంలో నన్ను కూడా నీవు జ్ఞాపకం చేసుకుంటే మారు మనసు, ఆ చివరి క్షణాల్లో కూడా ఒక పాపి మారు మనసు పొందడం అది ఎంత గొప్ప కార్యము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి క్రాస్ ఇస్ ద సింబల్ ఆఫ్ గాడ్స్ లవ్. పాపులను రక్షించడానికి ప్రభు వచ్చినాడనే సంగతి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. 3వ కార్యం చూడండి, అది క్రాస్ ఇస్ ద సింబల్ ఆఫ్ యూనిటీ. యేసు ప్రభు మరణించిన ఆ శిలువ మరణము ఐకమత్యాన్ని సూచిస్తుంది. మనము ఎక్కడో ఉన్నవారం ఒక్కసారి మీ పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఇది కాదు మీ అడ్రస్, మీరు ఎక్కడో పడి ఉన్నవారు, ఏ పేరు లేదు, ఊరు లేదు, అందరి చేత తృణీకరింపబడినవారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు నీ జీవితంలోకి వచ్చినాడో, ప్రభు నీకు రక్షకుడుగా అయిపోయినాడు, నీకు ఒక ఘనత లభించింది, ఒక స్థాయి లభించింది, ఎక్కడో ఒంటరిగా ఉన్న నిన్ను యేసు ప్రభు తన ప్రేమ చేత ఒక మందలో చేర్చుకున్నాడు. ఈరోజు ఈ మందలో మనమందరం ఉన్నామంటే అది కేవలము యేసు ప్రభు ఇచ్చిన గొప్ప ఐక్యత, ప్రేమ, త్యాగం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. అందుకే మీరు సమూహంగా కూడుకోవాలని హెచ్చరికలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. అవును, అపొస్తలుల కార్యం 2వ అధ్యాయము 42వ వచనంలో ఉంది. పేతురు సెలవిస్తున్నాడు, మీరు కూడుకోవాలి, సమాజంగా కూడుకోవాలి. యాక్ట్స్ 2:42, మీరు అపొస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయటయందును ఎడతెగక ఉండిరి. క్రీస్తు ప్రేమ చేత బంధింపబడి ఉన్నారు. వారు ఎడతెగక కలుసుకుంటున్నారు, వారు ప్రతిరోజు దేవాలయంలో కలుసుకుంటున్నారు, వాక్యం వింటున్నారు, సహవాసం అనుభవిస్తున్నారు. మరి దేవునితో సహవాసం, తోటి విశ్వాసులతో సహవాసం, దేవుని వాక్యాన్ని గ్రహిస్తున్నారు, యేసు ప్రభు యొక్క శిలువ మరణానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెను విరుస్తున్నారు, ద్రాక్షారసాన్ని పుచ్చుకుంటున్నారు, ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. అంటే క్రాస్ ఇస్ అ సింబల్ ఆఫ్ యూనిటీ అమంగ్ ద బిలీవర్స్. ఈ సహవాసము సగం బలం అంటారు. చూడండి, సహవాసం లేకుండా ఒంటరిగా ఉండేవారు మరి ఉజ్జీవింపబడడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంది. మనం ఉండాలి, ఏకాంత ప్రార్థనలు చేయాలి, దేవునితో మరి ఏకాంతంగా గడపాలి. కానీ సహవాసంలో నువ్వు వచ్చినప్పుడు దేవుని పరిశుద్ధాత్మ సంచారాన్ని, దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని సన్నిధిని చాలా అనుభవిస్తావు. అందుకే సమాజంగా కూడుకోవాలని పౌలు భక్తుడు హెబ్రీలకు కూడా హెచ్చరిస్తున్నాడు. హెబ్రీ 15:10-25 చూడండి, Hebrews 10:25, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించు, ఆ దినము సమీపించడం మీరు చూచినకోలేదు, మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒక్కని నొకడు పురి కొల్పవలెనని ఆలోచించు. ఒక కట్టె ఒంటిగా గాలితే కొద్దిసేపు కలిగి నల్లగా గాలి నల్లగా మారిపోతుంది, కానీ
ఆ నల్లకట్టెలన్నీ ఒక్క దగ్గరకు వచ్చినప్పుడు భగ్గుమంటుంది అది. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యూనిటీ అమంగ్ ద బిలీవర్స్ కమింగ్ టుగెదర్ యాజ్ ఏ ఫెలోషిప్ ఆఫ్ బిలీవర్స్. అంటే అంత శక్తి ప్రవాహము, ఆ శక్తిని దేవుని బిడ్డలు అనుభవిస్తున్నారు. ఎందుకు అన్నప్పుడు ఆయన ఆత్మరూపిగా సంఘముల మధ్యలో ఆయన సంచరిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు ఆయనను చూడలేరు, చూడరు, కానీ మీరు అనుభవిస్తారు ఆ తాకిడి, ఆ అనుభూతి. అవును, ఎంత సంతోషము దేవుని బిడ్డలందరూ కలుసుకుంటే, అది మనము వివరించలేని సంతోషం. ఎందుకంటే దేవుడు సంచరిస్తున్నాడు. మీరు ఎక్కడ కూడుకున్నా నేను అక్కడ ఉంటానని వాగ్దానం ఇచ్చినాడు. కాబట్టి క్రాస్ ఇస్ ద సింబల్ ఆఫ్ యూనిటీ. సిలువ ఆకారం మీరు చూసినప్పుడు ఒక నిలువు కర్ర, ఒక అడ్డు కర్ర ఉంటుంది. దాని అర్థం ఏంటి అంటే, భూమి మీద ఉన్న నీకు పరమందున్న దేవునితో సంబంధము, సంధి, సహవాసం కలిగింది. మరి దేని ద్వారా కాదు, సిలువ ద్వారా. హల్లెలూయా. ఓన్లీ త్రూ ద క్రాస్ యు గాట్ కనెక్టెడ్ టు ద హోలీ గాడ్. పరిశుద్ధులైన దేవునికి పాపివైన నీకు ఏమి సంబంధం? పరిశుద్ధతకు పాపకు ఏమి పొత్తు? పాపమునకు పొత్తు పరిశుద్ధతతో లేదు. యు కెనాట్ ఎక్స్పీరియన్స్ ఎ హోలీ గాడ్ ఓన్లీ త్రూ ద క్రాస్. అందుకే భూమి మీద నీవు ఉన్నావు, పరమందు దేవుడు ఉన్నాడు. నిన్ను, దేవుని పాపివైన నిన్ను పరిశుద్ధులైన దేవునితో కలిపింది సిలువ. అలాగే అడ్డుకర్ర, అడ్డు కొయ్య సూచిస్తుంది తోటి విశ్వాసులతో నీకున్న సంబంధం. అందుకే ఒక విశ్వాసి మరొక విశ్వాసం చూసినప్పుడు ఎంత ఆనందం, ఎంత సంతోషం. అవును, వారు దేవుని కార్యాలు మాట్లాడుకుంటారు, దేవుడిచ్చిన మాటలు పంచుకుంటారు, వారి కష్టసుఖాలు పంచుకుంటారు, కలిసికట్టుగా ప్రార్థన చేస్తారు. అందుకే అగ్రిమెంట్ ప్రేయర్ అంటారు దాన్ని. కలిసి పాడాలి, కలిసి ఆరాధించాలి, మరి కలిసి వారి సమస్యలను పంచుకొని ఏకగ్రీవంగా దేవుని సన్నిధిలో మొరపెట్టాలని ఇలాంటి అవకాశం కల్పించినాము. దేవునికి వందనాలు తెలియజేద్దాం, చేతులు ఎత్తి గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నేను ఇప్పటి వరకు మూడు కార్యాలు చెప్పినాను. సిలువ మర్మంలో మొట్టమొదటి ప్రసంగం, సిలువ దేనికి చిహ్నం? వాట్ డస్ ద క్రాస్ స్టాండ్ ఫార్ యాజ్ అ సింబల్? మొట్టమొదటిది, క్రాస్ ఇస్ ద సింబల్ ఆఫ్ ఒబీడియన్స్. రెండవది, క్రాస్ ఇస్ ద సింబల్ ఆఫ్ గాడ్స్ లవ్. మూడవది, క్రాస్ ఇస్ ద సింబల్ ఆఫ్ యూనిటీ అమంగ్ బిలీవర్స్. నాలుగవది చూసినప్పుడు, క్రాస్ ఇస్ ద సింబల్ ఆఫ్ డిసైపుల్షిప్. యేసు ప్రభువును అంగీకరించిన నీవు యేసు శిష్యునిగా మారిపోతున్నావు. శిష్యరికం అంటే ఏంటి? శిష్యరికం అంటే గురువు చెప్పినట్టు వినడం. గురువులు అంటారు కదా, ఆ గురువు జీసస్ ఇస్ అవర్ మాస్టర్. బోధకుడు చెప్పినట్లు మనం వింటున్నాం. యేసు మాటలో మనము ముందుకు సాగుతున్నాం. యేసు మాటనే మనకు బాట అన్నమాట, అదే శిష్యరికం. మీరు నా మాట వినేలా మీరు నాకు స్నేహితులుగా ఉంటారు, మీరు నా శిష్యులని పిలువబడతారు. అవును, మీరు శిష్యులంగా తయారు చేయడానికి మిమ్మల్ని లోకం అంతముల వరకు నేను పంపిస్తున్నాను. మీరు వెళ్ళండి, సువార్త ప్రకటించండి, సమస్త మనుషులను నాకు శిష్యులుగా చేయండి. ఇదన్నమాట డిసైపుల్షిప్. కాబట్టి ఈ శిష్యరికంలో కొన్ని నియమాలు ఉంటుంది. నాట్ ఆల్ కెన్ బికమ్ ద డిసైపుల్స్ ఆఫ్ జీసస్. యేసు మాట వినాలి, సిలువను ప్రతిదినము నీవు ఎత్తుకోవాలి. సిలువ నీకు శిష్యరికానికి సూచన. అందుకే లూకా సువార్త 9:23 ఉన్నది, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింది. చాలా మట్టుకు అర్థం కాదు ఇది ఎవరికి. సిలువను ఎత్తుకోవాలంటే నిజంగానే ఒక సిలువను, బరువైన సిలువను భుజం మీద పెట్టుకొని నడవాలా? ఏసయ్య నడిచినట్టు కాదు. సిలువ అంటే శ్రమ, నింద, అవమానం, దెబ్బలు, తృణీకారం, ఇవన్నీ కూడా నీవు క్రీస్తు నామమున భరిస్తున్నావు, అదే నీ సిలువ. కుటుంబంలో ఇబ్బందులు, అపార్థాలు, అర్థం చేసుకోకపోవడం, శ్రమ పెట్టడం, చెడ్డ మాటలు, కుమ్మరించడం, ఇవన్నీ నువ్వు భరిస్తున్నావు. ఎందుకంటే నీవు దేవుడు నీకు అనుగ్రహించిన సిలువను నువ్వు ఎత్తుకొని యేసును గురిగా చేస్తూ యేసును వెంబడిస్తున్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యు ఆర్ జస్ట్ ఫాలోయింగ్ జీసస్. అందుకే ఈ సిలువ శక్తి ప్రతి క్రైస్తవునికి కావాలి. దేవుని బిడ్డ పేరుతో ఉన్న ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కావాలి ఈ సిలువ సందేశం.
లేకుంటే వారికి అంత ఓర్పు సహనం ఎక్కడ వస్తుంది? హెబ్రీ పత్రిక 12:3 ఉంది, మీరు అలసట పడక మీ ప్రాణములు విసుకక ఉండునట్లు పాపాత్ములు అతనికి విరోధముగా చేసిన తిరస్కారం అంతా ఓచుకొనిన ఆయనను మీరు తలంచుకొనండి. ఆయనను తలంచుకుంటే నీకు శక్తి వచ్చేస్తుంది. ఆయన సిలువ వైపు నీవు చూసినప్పుడు నీ సిలువ చాలా చిన్నదిగా కనబడుతుంది, ఎన్న తగనిదిగా ఉంటుంది. ఈ లోకంలో మీకు కలిగే శ్రమలు ఏవి కూడా ఎన్న తగినవి కావు. అదనమాట దీంట్లో ఉన్న గొప్ప రహస్యం, నీవు ఈ లోకంలో శ్రమ పడడానికి కూడా సిద్ధంగానే ఉన్నావు. క్రీస్తు యేసునందు సద్భక్తితో జీవింపగోరువాడు ఈ లోకంలో హింసలు పొందుతాడు, అయినా భయపడాడు, అయినా భయపడు. అదనమాట సిలువ మహత్యం ఏంటి అంటే, సంఘము ఆరంభము నుండి ఎన్ని హింసలు అనుభవిస్తుంది సంఘం.